పార్టీ వద్ద వద్దని బల్ల గుద్ది చెప్తున్న హరీష్ రావు బిఆర్ఎస్ ని జాతీయ పార్టీకి ఎందుకు మార్చారు పార్లమెంటులో మీకు ప్రశ్నలు అడిగే అవకాశం రావాలనా రాకూడదనా రావాలని మరి ఇప్పుడేమో బీఆర్ఎస్ మేమే ప్రాంతీయ పార్టీ మరింత బలోపేతం అయిందా అనుకున్నారు అంతే బిఆర్ఎస్ టీఆర్ఎస్ మారుతుంది అసలు ఎందుకంటే మీ పార్టీలో లీడర్లు కూడా కొద్ది మంది దీన్ని రీకన్సిల్ చేయండి ఉద్యమ పార్టీ పార్టీ నామిపోయింది అంటున్నారు పార్టీ నాయకుల నుంచి విజ్ఞప్తి వస్తున్నమాట వాస్తవం తప్పకుండా అది పార్టీ పరిశీలనలో ఉంది పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ముఖ్యులందరూ చర్చించి లీగల్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు మాట్లాడుతున్నారు ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు మునుగుతున్న బిఆర్ఎస్ అనేసి చెప్తున్నారు ఆ అవకాశం కాంగ్రెస్ విధంగా అంటున్నారు మీరు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఎన్టీ సాక్షిగా ఇప్పుడు చెప్పండి లోక్ ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు గెలుస్తాం కాంగ్రెస్ బీజేపీల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాం నంబర్ వన్ నంబర్ టూ మునుగుతున్న నావాని నాయకులుగా చెప్పాల్సింది ప్రజలు చెప్పాలి ఏ పార్టీలు ఇవ్వాలి ఏ పార్టీ మునగాలని నిర్ణయించేది ప్రజలు కానీ నాయకులు కాదు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కాదు అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు ఏ పార్టీ ప్రజలకు మేలు చేయగలుగుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ మీద భ్రమలు దొరికిపోయినాయి ఏముంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అవి అన్నీ కూడా ఉతయి అయిపోయినాయి ఆ గ్యారంటీలే రేపు గడ్డపారలై పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్తారు బీజేపీ బీజేపీ కూడా ఎందుకు ఓటేయాలండి బీజేపీకి ఏం చేసింది ఈ రాష్ట్రానికి బీజేపీ ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా బీజేపీ ఇవాళ బీజేపీ ఈ రాష్ట్రంలో ఒక బుల్లెట్ రైలు ఇచ్చిందా బీజేపీ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందా ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చిందా ఒక నవోదయ విద్యాలయం ఇచ్చిందా బీజేపీ ఏమైనా చేసిందంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది గ్యాస్ సిలిండర్ ధర పెంచింది జీఎస్టీ ద్వారా ఉప్పు పప్పు పాలు పెరుగు గోధుమ పిండి మీద కూడా ధరలు పెంచి పేదల నడ్డి విరిచింది బీజేపీ తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు బీజేపీ చేసిందేమీ లేదు బీజేపీ ఎంతసేపు ఈడీని అడ్డం పెట్టుకొని సిబిఐని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉంది ఇవాళ బీజేపీతో కలిస్తే జోడి లేదంటే ఈడీ అనేది ఇయాల దేశంలో రాజకీయం నడుస్తూ ఉంది మీరు నాకు అవకాశం ఇస్తే చెప్తాను ఇవాళ బీజేపీతో కలవకపోతే కవిత గారు జైల్లో ఉన్నారు కలిస్తే మేము ఉండం ఇవాళ ఈ దేశంలో ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే మహారాష్ట్ర డిప్టీ సీఎం అజిత్ పవార్ సహకార శాఖలో మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణలో ఆయన ఉన్నారు ఆయన బీజేపీలో చేరంగానే కేసు మూసేసిండ్రు కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలులో ఈడీ సిబిఐ కేసు బీజేపీలో కలిసిండు కేసు మూసేసిండ్రు అదేవిధంగా శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సార్నిక్ శివసేనలో ఉన్నప్పుడు ఈడీ సోదాలు అయినాయి బీజేపీలో కలవంగానే కేసు క్లోజ్ అయిపోయింది అస్సాం సీఎం ఇవాళ ప్రజెంట్ సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు శారదా చిట్ ఫండ్ స్కామ్లో ఆయన మీద ఈడీ కేసు ఉంది బీజేపీలో చేరిండు కేసు క్లోజ్ అయిపోయింది టీడీపీ రాజ్యసభ సభ్యులు మన తెలుగు వాళ్ళు సీఎం రమేష్ సుజనా చౌదర్ల మీద ఈడీ సిబిఐలు కేసులుండే అలా చేరంగానే కేసు మూలక పడ్డది పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ కుమారుడు రవీందర్ సింగ్ ఫెమా ఈడీ సిబిఐ కేసులు ఎదుర్కొన్నాడు బీజేపీలో చేరిండు కేసు మూలక పడ్డది అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో సువేంద్ అధికారి ఆయన మీద ఈడీ సిబిఐ కేసు అయింది బీజేపీలో చేరంగానే ప్రమోషన్ వచ్చి ప్రతిపక్ష నాయకుడు అయిండు గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ మనీ లాండరింగ్ ఈడీ కేసులో అయింది ఆయన బీజేపీలో చేరంగానే కేసు పోయింది మహారాష్ట్ర మాజీ సీఎం రీసెంట్ గా అశోక్ ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో సిబిఐలో చేరిండు బీజేపీలో చే కేసు క్లోజ్